శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లోని హోటళ్లపై స్థానిక పోలీసులు డీఆర్ఐ అధికారులు నిఘా పెంచారు స్మగ్లింగ్ కార్యకలాపాలకు ఈ హోటళ్లు స్థావరాలుగా మారినట్లు భావిస్తున్న అధికారులు అప్రమత్తమయ్యారు విదేశీయులకు పాస్పోర్టు జిరాక్స్ స్థానికులు స్థానికేతరులకు ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిని హోటల్ యాజమాన్యాలకు పోలీసులు స్పష్టం చేశారు శంషాబాద్ విమానాశ్రయం ద్వారా బయట దేశాల నుంచి అక్రమంగా తెస్తున్న బంగారం మాదక ద్రవ్యాలు విదేశీ కరెన్సీ లాంటివి చేతులు మారేందుకు స్థానిక హోటళ్లు స్థావరాలుగా మారాయి ఈ నెల ఐదున ఆఫ్రికన్ దేశం నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి డెబ్బై ఎనిమిది కోట్ల విలువైన పన్నెండు కిలోల హెరాయిన్ను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఇందులో ఒక మహిళా ప్రయాణికురాలు రెండు రోజులు శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతంలోని ఒక హోటల్లో బస చేసినట్లు గుర్తించారు వారిని అదుపులోకి తీసుకుని విచారించిన అధికారులకు విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా తన లగేజీని తీసుకోవడానికి వచ్చిన మహిళను అనుమానంపై విచారించారు ఆ సందర్భంగా ఆమె లగేజీని తనిఖీ చేయగా అందులో నాలుగు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు వాస్తవానికి ఆమె లగేజీ కంటే ముందే వచ్చి ఇక్కడ హోటల్లో ఉన్నట్లు గుర్తించారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా మరో మహిళా ప్రయాణికురాలు కూడా మాదక ద్రవ్యాలతో అదే విమానాశ్రయానికి వస్తున్నట్లు తెలుసుకుని కాపుకాచి వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు ఆమె లగేజీని తనిఖీ చేయగా ఎనిమిది కిలోల హెరాయిన్ని స్వాధీనం చేసుకున్నారు నిందితురాళ్లను మరింత లోతుగా విచారణ చేయగా డీఆర్ఐ అధికారులకు కొత్త విషయాలు తెలిసాయి బయటి దేశాల నుంచి అక్రమంగా తెచ్చే బంగారం కానీ మాదక ద్రవ్యాలు గాని ఈ హోటళ్లలోనే చేతులు మారుతున్నట్లు గుర్తించారు ఇదే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి డీఆర్ఐ అధికారులు తీసుకెళ్లారు దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు డీఆర్ఐ అధికారులు నిఘా పెంచారు శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లోని హోటళ్ల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాల్ని రూపొందించారని అధికారులు భావిస్తున్నారు ఇప్పటికే ప్రతిరోజు హోటళ్లలో బస చేస్తున్న వారి వివరాల్ని తెలుసుకున్నారు ఇప్పుడు ఫారినర్స్ అయితే కంపల్సరీ పాస్పోర్టు జిరాక్స్ తీసుకొని పెట్టుకోవాలి ఫారినర్ ట్రావెలర్ ఎవరైనా ఉంటే కంపల్సరీ వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఆ పాస్పోర్ట్కి సంబంధించిన ఒక కాపీ తీసుకొని పెట్టుకోవాలి లోకల్స్ ఇప్పుడు మన లోకల్స్ కానీ లేకపోతే వేరే స్టేట్ వాళ్ళైతే వాళ్ళది ఆధార్ కార్డు విత్ అడ్రస్ డీటెయిల్స్ దానికి సంబంధించిన ఐడి కార్డు ఉంటే తీసుకు తీసుకోవాల్సి ఉంటుంది ఫారినర్ అయితే కంపల్సరీ పాస్పోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అవి మేము ఇన్సిచ్ చేసి వాళ్ళను అయ్యేటట్టు మేము పర్సూ చేస్తాం త్వరలో హోటళ్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి నేరస్తులకు సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు పాటించాల్సిన నియమ నిబంధనల్ని పోలీసులు అమలు చేయనున్నారు